హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం వెరైటీగా ఆమ్లెట్ చేసుకుందాం, చూపిస్తాం మీకు. దానికోసం నేను 4 eggs తీసుకున్నాను, చూసారు కదా. ఒక గిన్నె తీసుకోండి, దీంట్లో ఎగ్స్ ఇలాగా పగలగొట్టుకోండి. ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నేను, దానికి సరిపోయినట్టు నేను చెప్తాను ఈ కొలతలు. చూసారా, ఇలా కొడితే చాలు, బాగా పగులుతుంది ఎగ్. చాలామందికి ఎగ్ పగలగొట్టడం కొంతమందికి రాదంటి చెప్పండి అన్నారు, అందుకే చూపిస్తున్నాను ఎగ్ ఆమ్లెట్. ఇది వెరైటీది. ఇలా 4 eggs కొట్టుకున్నాక మనం ఇలాగ షేక్ చేయాలి. బాగా షేక్ చేస్తే మనకి ఫోమ్ లాగా వస్తుంది. ఇలా చేసాం కదా, ఇప్పుడు మనం ఒక 3 onions పెద్దవి నేను చిన్న ముక్కలు కోసుకున్నాను. సైజు బట్టి పెద్ద ఆనియన్స్ అయితే 3 తీసుకోండి, చిన్నవి అయితే 4 తీసుకోండి. ఎగ్స్ మనం ఇలాగ బీట్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. 3 కానీ 4 కానీ వేసుకోండి. ఆనియన్స్ 1 spoon, జీలకర్ర 1/2 spoon, పసుపు 1 spoon, సాల్ట్ 1.5 spoon, కారం 4 grams ఇలాగ కట్ చేసుకోండి, బాగుంటుంది కట్ చేసుకుంటే. బాగా చెదగొట్టుకున్న మిరియాల పొడి 1 spoon వేయండి. అందుకే నేను 1.5 spoon కారం వేసాను, ఇంకా కారం కావాలంటే కొంచెం వేసుకోండి. ఈ మిరియాల పొడి వేసాం కాబట్టి ఈ 4 eggs సరిపోతాయి. కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది 1 spoon వేయండి, ఎక్కువ అక్కర్లేదు, 1 spoon వేస్తే చాలు. దీనివల్ల మనకి ఆమ్లెట్ బాగా పొంగుతుంది, స్మూత్గా కూడా ఉంటుంది. ఇలాగ మనం ఒక 3 minutes బేక్ చేసుకోవాలి. ఇలాగ కలపండి బాగా, ఫోమ్ లాగా వస్తుంది మనకి ఇలాగ చేయడం వల్ల. ఇలా ఫోర్క్తో అయితేనే బాగా వస్తుంది. ఉష్ణ కూడా నా దగ్గర ఉంది కానీ ఇది ఫోర్క్ తోటే నాకు బాగా అలవాటు, దీంతో బాగా వస్తుంది. మీకు ఏది అలవాటు అయితే దాంతో ఇది ఇలాగ బాగా షేక్ చేయండి. 2 minutes ఇలా చేశారనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం. దీంట్లో మనం 3 spoons ఆయిల్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు, చిన్న స్పూన్ తోటే 3 spoons వేయండి చాలు. ఇలాగ ఫ్రై పాన్ లాగా ఉండే పాన్ పెట్టుకుంటే చాలా బాగా మనకి ఆమ్లెట్ పొంగుతూ బాగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, ఆయిల్ వేడెక్కుతుంది కదా, దీంట్లోనే మనం పోసుకోవాలి. ఇది మనం పోసే ముందు ఒకసారి మళ్ళీ ఇలా షేక్ చేయాలి. చూసారా, చేసి అంతా ఒకేసారి వేసేయండి, చాలా బాగా వస్తుంది ఇది. చూసారా ఇలాగా అంతా ఒకేసారి వేయాలి. కరివేపాకు మిరియాలు వేసాం కదా, దీనివల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ కూడా చూసుకున్నాను నేను, సరిపోయింది. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టాలి. ఇదంతా ఇలా వేయడం వల్ల మనకి దలసరిగా చాలా బాగా పొంగుతూ వస్తుంది. ఇలా బాగా సెట్ చేసుకోండి ఆనియన్స్, ఇలా మూత పెట్టండి. ఇది 2 minutes అయ్యాక చూద్దాము. సిమ్లోనే పెట్టాలి, అలాగైతే అంతా బాగా ఉడుకుతుంది. చూసారా కనిపిస్తుంది కదా, మనకి ఇల్లుల్లోంచే కనిపిస్తుంది కదులుతూ. సిమ్లోనే ఉంటేనే మనకి బాగా ఉడుకుతుంది. 2 minutes అయ్యాక చూద్దాం. 2 minutes అయింది కదా, చూద్దాము. చూసారా ఇలాగా అవుద్ది,
కిందని కలర్ బాగా వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. బాగా రెడ్గా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు మనం నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఆ ఆయిలే సరిపోతుంది, ఇంకెక్కువ వేయక్కర్లేదు. చూసారా ఎంత కలర్గా ఉందో. ఇలాగా రెడ్గా అయిన తర్వాతే మనం తిరిగేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఎగ్లో చాలా మంచి విటమిన్స్ ఉంటాయి కదా, ఏ దేంట్లోనే ఉండని విటమిన్ ఎగ్లో ఉంటుంది. అది ఒక సూర్యరశ్మిలో ఉంటుంది డి విటమిన్, అలాగే ఎగ్ పసుపు సొనలో డి విటమిన్ ఉంటుంది. అది అందరూ పసుపు సొన తీసి పడేస్తుంటారు, అందరూ తీసి పడేయక్కర్లేదు. ఎక్కువ కొలెస్ట్రాల్ గట్ట బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు డాక్టర్స్ వద్దు అన్న వాళ్ళే మానేయాలి, కానీ పిల్లలు అందరూ కూడా ఆ ఎగ్లో ఉన్న పసుపు సొన తినాలి. అలాగే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆమ్లెట్ కానీ ఇలా వేసుకుంటే డి విటమిన్ వస్తుంది. ఏ విటమిన్ డి విటమిన్ అన్నీ ఉంటాయి కదా ఎగ్లోని, సంపూర్ణ ఆహారం ఎగ్ ఎవరికైనా. ఒక కొంచెం ఆయిల్ వేయండి, ఒక హాఫ్ స్పూను. ఇలాగా ఇప్పుడు మరి మూత పెట్టక్కర్లేదు, మనం ఒక 1 మినిట్ ఇలా సిమ్లోనే ఉంచుదాం. 1 మినిట్ ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం మీడియం పెట్టుకోండి. పెట్టుకుంటే మన కిందని కూడా ఇలా మంచి కలర్ వస్తుంది. అందరూ ఆంటీ ఆమ్లెట్ మాకు నీరులాగా వస్తుంది, కొంచెం దలసరిగా రావాలి అంటే ఏం చేయాలని అడిగారు. కొంచెం కార్న్ ఫ్లోర్ వేయండి. ఇలాగ మనం 3-4 ఎన్ని ఆమ్లెట్లు వేయాలనుకుంటాం అంతా కలిపి ఇలాంటి గిన్నెలో, అంటే ఇలాంటి పాన్ ఉంటుంది కదా, ఫ్రై పాన్ అంటాం కదా, దీంట్లో వేసామంటే దలసరిగా వస్తుంది. ఇది మనం ఇలా ముక్కలు కోసుకొని, మనకి ఎలాగ ఇంట్రెస్ట్ ఉంటే అలా ముక్కలు కోసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా దలసరిగా వచ్చింది, చూసారా ఇలా రెడ్గా కూడా రావాలి. చూడండి ఎంత దలసరిగా వచ్చింది. ఇలా రావాలంటే సేమ్ ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ చేశారంటే సరిపోతుంది. సాల్ట్ కూడా సరిపోయింది, నేను చూశాను చాలా టేస్టీగా. మిరియాలు ఇవన్నీ వేసాం కాబట్టి, కరివేపాకు నా దగ్గర కొత్తిమీర లేదు, ఉంటే వేసేదాన్ని. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, అందులో బాగుంటుంది. ఇది మనకి దరసలుగా స్మూత్గా ఉండే ఆమ్లెట్ రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోలు తర్వాత వీడియోలు కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.